కృష్ణా బోర్డు నియమించిన కమిటీ ఈరోజు రేపు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శనకు వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం. ఎట్లొస్తారో నాకు తెలియక అడుగుతాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఇప్పటికే కృష్ణా బోర్డుకి కంప్లైంట్ చేసి ఉంది. ఏమని, తెలంగాణలో కడుతున్న అక్రమ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, మేము కంప్లైంట్ చేసి ఉన్నాం కదా. సో మీరేదైనా కనుక ఇక్కడ పర్యటనకు వచ్చే ముందు తెలంగాణ ప్రాజెక్టులకి ఇక్కడ ప్రాజెక్టులకి కలిపి పర్యటనకు వచ్చే విధంగా మీ షెడ్యూల్ను ప్రకటించండి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి మళ్ళీ ఏ సభ్యులతో మీరు కమిటీని పంపిస్తూ ఉన్నారో ఆ కమిటీ సభ్యుల మీద, మేము లేవనెత్తిన అభ్యంతరాల మీద కృష్ణా బోర్డు ఒక మీటింగ్ పెట్టండి. ఆ మీటింగ్లో మేము చర్చిస్తాము. మేము లేవనెత్తిన అభ్యంతరాలను కూడా మీరు క్లియర్ చేయండి. ఆ తర్వాతే పర్యటనకు రండి అని చెప్పి ఇంతకు ముందే ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలారావు గారు కృష్ణా బోర్డు సెక్రటరీకి లేఖ రాసి ఉన్నారు. లేఖను పరిగణలోకి తీసుకోలే. మళ్ళీ ఒక రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ఒకటేనా అక్రమ ప్రాజెక్టు? తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు ఉన్నాయి కదా. మరి ఆ ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లకుండా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శనకు మాత్రమే రావడం వెనక మీ గుడుపుటాని ఏంటి? మీరు ఎవరికి ఫేవర్ చేయడం కోసం మీరు బోర్డులో పనిచేస్తూ ఉన్నారు? మీ నిష్పక్షపాతను ఖచ్చితంగా కనుక రాయలసీమ సమాజమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కనుక ఖచ్చితంగా ప్రశ్నించే విధంగా మీరే కదా అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇదేం అన్యాయం నాకు తెలియగలుగుతాను. ఈ వివక్ష ఏంటి? రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి మాత్రం మీకు అక్రమాలే కనిపిస్తాయి, పక్కన ఉన్న మాత్రం అక్రమాలు కనిపించవు. పోతే రెండు వైపులా వెళ్ళాలి కదా. ఇవేం దుర్మార్గం? ఇవేం అధికారులు? ఇంత స్వార్థపూరితంగా పనిచేసుకుంటూ వీళ్ళు మా ప్రజల ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఎట్లా పనిచేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. మరోవైపు ఇంకొకటి కూడా ఏంటి అని అంటే, వీళ్ళు ప్రాజెక్టు సందర్శనకి వెళ్తే ముఖ్యంగా ఎస్సీ సిఈ సిఈఎస్సీ వీళ్ళే కదా. వీళ్ళకి ఏమైనా కనుక వివరాలు చెప్పాలన్నా, వీళ్ళు ఇంకేమైనా కనుక ఇంటరాక్ట్ అవ్వాలన్నా, ఏదైనా వీళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చెప్పాలి. మరి ఆ రాయలసీమ ఎత్తిపోతలో ఆ ప్రాజెక్టుకి సంబంధించి సిఈ ఎస్సీ వీళ్ళు కరోనా బారిన పడ్డారు కదా, వీళ్ళు కరోనాతో వైద్యం చేయించుకుంటున్నారు కదా. వీళ్ళు దేనికోసం పోతూ ఉన్నారు? వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా, అక్కడ అధికారులతో సంబంధం లేకుండా వీళ్ళంతకు వీళ్ళు రాసేసి స్వార్థపూరితంగా కక్షపూరితంగా అక్కడికి వెళ్ళి వీళ్ళు కావాల్సిన రిపోర్ట్లు తయారు చేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని వీళ్ళు కావాల్సిన నిర్ణయాలు అనేటివి తీసుకుంటారా? అరే చిన్నపిల్లని అడిగినా చెబుతారు. రెండు రాష్ట్రాల్లో అక్రమ ప్రయాకులు అని చెప్పి రెండు రాష్ట్రాల్లో కంప్లైంట్ చేసినప్పుడు రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేసిన బోర్డు అనేది ఒక రాష్ట్ర ప్రాజెక్టుల మీద మాత్రమే ఎందుకు వ్యతిరేకంగా కమిటీ పంపిస్తోంది? అని ఇంత దుర్మార్గం అనికిరాదబ్బా. ఇన్ని దశాబ్దాల నుంచి కూడా రాయలసీమను ఆ ప్రాజెక్టు నడుకోవడం వల్ల ఇటు నెల్లూరు ప్రకాశం వీళ్ళకు సంబంధించి కనుక నీళ్లు కూడా లేని పరిస్థితుల మధ్య, అంత కరువు కాటకాలు ఉన్న పరిస్థితుల మధ్య మళ్ళీ ఉల్టా ఆ నీటి హక్కులను వాడుకోవడం కోసం కనుక ఒక ప్రాజెక్టు కడితే, ఆ ప్రాజెక్టు మీద కంప్లైంట్ చేస్తే పక్క రాష్ట్రం, అదేవిధంగా పక్క రాష్ట్రం మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంప్లైంట్ చేస్తే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ చేసిన కంప్లైంట్ ఏమో ఆ చెత్తబుట్టలో పడేసి, ఆ పక్క రాష్ట్రం వాళ్ళు వేసిన కంప్లైంట్ ఏమో అఫీషియల్గా ఫ్రేమ్ చేసి గోడకు పెట్టుకొని దాని మీద విచారణకు కమిటీ వస్తారు. సిఈఎస్సీ లేనప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్దని చెబుతూ ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లు ఒక కమిటీకి సంబంధించి ఒక మీటింగు ఏర్పాటు చేయకుండా ఏం దుర్మార్గమయ్యా?